వేమూరి గారు నాకు ఫోన్ చేసి ఈ ఆనాటి వాన చినుకులు సంఘటన చెప్పి నేను దీంతో కథల పుస్తకం ఒకటి చేద్దాం అనుకున్నాను, మీరు ఒక కథ రాయాలి అనేసి. ఇంకొకటి ఏంటి, యాక్చువల్లీ నేను చేద్దాం అనుకున్నాను ఇల్లాండ్ లెటర్ మీద నాకు రాశారు, అది ఆ ఉత్తరం రాసి ఇట్లా ఆనాటి వాన చినుకులు టైటిల్. ఇప్పుడు ఎలా కనెక్ట్ చేద్దాం చక్కగా, అసలు ఒక కొత్త ప్రక్రియగా నాకు అనిపించింది. ఎందుకంటే మనం కథ రాసి పేరు పెడతాం, పేరు పెట్టి కథ రాయడం అంటే చూసారా, మన చిన్నప్పుడు అనుకో మా నాన్నగారు వాళ్ళ రోజుల్లో చెప్పారు, మగపిల్లాడు పుడితే నరసింహస్వామి పేరు పెడతామని. అలాగా ఆనాటి వాన చిలుకులు కథ పేరు వచ్చేసింది, దాంతో రాయి ఎటు కనెక్ట్ చేయాలి ఎటు కనెక్ట్ చేయాలి అన్నప్పుడు నాకు ఒక సంఘటన గుర్తొచ్చింది. మీరు కనుక కథ చదివితే తెలుస్తుంది, ఈ కథలోని పాత్రలు నాకు తెలుసు, కానీ మరొక నాకున్నది ఏంటంటే విషాదం. ఇప్పుడు మన జీవితం అన్న తర్వాత నేను చెప్పాను కదా, జీవితమే క్యాన్వాస్ అన్నప్పుడు విషాదపరమైన సంఘటనలు కూడా చూశాను, కష్టాలు చూశాను, వీళ్ళందరూ చూసినవి నేను చూశాను. కానీ నాకు ఎందుకంటే వాళ్ళ రాతను నేను ఎలాగో మార్చలేను కాబట్టి నా కథల్లో మాత్రం అందరినీ హాయిగా నవ్విస్తూ సుఖాంతం చేసుకుంటాను. మన చేతిలో కలం ఉంది, చేతిలో పేపర్ ఉంది, ఎదుటి వాళ్ళ తలరాత ఎలాగో మార్చలేము, కనీసం మన కథ మారుద్దాం అనేసి కథని నేను సుఖాంతం చేశాను. చదివిన తర్వాత ఎందుకో నా సత్యం గారు కూడా అదే ఫీల్ అయ్యారు, వేమగారు కూడా చాలా స్వీట్గా వచ్చిందండి కథ అన్నారు. నాకు అదే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అది ఒక స్వీట్ స్టోరీ, ఒక స్వీట్ స్టోరీ, ఒక కుటుంబంలో ఒక దంపతుల మధ్య జరిగినటువంటి ఒక సంఘటన, ఒక జీవితం అనుకున్నాను. నాకు చాలా తృప్తినిచ్చింది. ఎప్పుడన్నా నేను కనుక ఇంకొన్నాళ్ళు పోయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ ఆనాటి వాన చిలుకులు కూడా నాకు ఒక మధురమైన జ్ఞాపకంగా తెలియజేస్తూ. నాకు ఆనాటి వాన చిలుకులు అనగానే నాకు ఎప్పుడు కూడా సింబాలిజం మీద దృష్టి, సో సింబాలిజంగా నాకు మా అమ్మ గుర్తొచ్చింది. ఎందుకంటే మనం ఒక మొక్క వేయాలనుకున్నాడు విత్తుపాది, దానికి నీళ్లు పోయాలి, నీళ్లు పోసి పెంచి పెద్ద చేసి చెట్లు చేయాలి. అది చేయడానికి ఆ చెట్టు నీళ్ళు లేకపోతే చచ్చిపోతుంది, బతకదు. అయితే చెట్టు విత్తు మొక్కయి, మొక్క చెట్టు అయి మనకి నీడనిస్తుంది, పళ్ళు ఇస్తుంది, ఏమి ఇచ్చినప్పటికీ కూడా మామూలుగా ఒక తనకంటూ ఒక ఉనికిని నిలబెట్టుకుంటుంది, ఎవరికి సహాయం అక్క లేకుండా. అప్పుడు చెట్టుకు నీళ్ళు అవసరం లేదు. అప్పుడు చిన్నప్పుడు అది ఎంజాయ్ చేసిన వానచినుకులు ఉన్నాయి, పెద్దయ్యాక కూడా చెట్టు మీద వానచినుకులు పడితే అది మురిసిపోతుంది. ఎందుకంటే చెట్టుకి మీరు ఎప్పుడైనా చూడండి, చెట్టుకు వాన పడినప్పుడు చెట్టును చూస్తే ఎంత అందంగా అనిపిస్తుందంటే, చిత్రకారులు మామూలుగా రకరకాలుగా ఊహించుకుంటారు, వాడు ఆడవాళ్ళని ఊహించుకోవచ్చు, లేకపోతే ఇంకేదైనా రైతులు ఊహించుకోవచ్చు, ఏమని అంత అందంగా ఉంటుంది చెట్టు వానలో పెట్టినప్పుడు. అంత చెట్టు అంత ఆనందిస్తుంది కదా. అమ్మ మనని చిన్నప్పుడు ఎందుకు పనికిరాని స్టేజ్లో ఉన్నప్పుడు, అసహాయత స్టేజ్లో ఉన్నప్పుడు ఆవిడ నీరు పోసి ముంచి పెంచి చెట్టు కింద తయారు చేశాక ఆవిడ అవసరం మనకి లేనప్పుడు ఆమె మాట ఆ వాన చిలుకులా మనం ఆనందింపజేసుకోలేదు. జవాబు నాకు స్లాబ్ అని వచ్చింది, ఆ కథ పేరు స్లాబ్. ఇంకా ఆనాటి వాన చిలుకులు అనే ఆ పేరే అందరూ ఇప్పుడు చెప్పినట్టుగా ఒక ఒక అపురూపమైన భావాల్ని మన మనసులో రేకెత్తించేలాంటి పేరు అది. ఆ పేరు చెప్తూ నాకు ఒక కథ కావాలి దాని మీద అని చెప్పారు. నాకు వాన చినుకులకి చాలా అవినాభావ సంబంధం. నా పేరే వారణాసి నాగలక్ష్మి, నేను కట్ షాట్ చేస్తే వాన, నేను రాసుకునే నేను వేసే బొమ్మలకి వాన అని సంతకం పెట్టుకుంటూ ఉంటాను, ఫ్రెండ్స్ కొంతమంది వాన అని పిలుస్తూ ఉంటారు. నా మొట్టమొదటి పుస్తకం వాన చినుకులు, అది రిలీజ్ చేసిన రోజు మంచి వర్షం పడింది, అంటే చాలా చిరుజల్లులు కురిసాయి అన్నమాట. దాంట్లో ఒక 70 పాటలు, అది పాటల పుస్తకం, ఒక 70 పాటలు వాన మీద ఉంటాయి దాంట్లో. అది నారాయణ రెడ్డి గారు రిలీజ్ చేస్తూ ప్రకృతి ఆమోదాన్ని తెలుపుతోంది, అందుకే మీకు చిరుజల్లు కురిసింది ఇవాళ, ఆ ప్రకృతి మిమ్మల్ని దీవిస్తోందమ్మా, ఈ నాగలక్ష్మిని దీవిస్తోంది, ఈమె నాగలక్ష్మి కాదు మేఘలక్ష్మి, కాకపోతే వీళ్ళమ్మాయి వర్షిణి ఎలా అవుతుంది అని అడిగారు. ఈ ఆనాటి వాన చినుకులు అన్నది ఒక్కటే అతని దగ్గర నుంచి నేను విన్న ఐడియా.
ఇంకేం చెప్పలేదు. ఇప్పుడు నేను పత్రిక పెడతానని కానీ లేకపోతే మరోటి చేస్తానని కానీ సినిమా తీస్తానని కానీ ఇవి ఎప్పుడు అనలా. ఇవి చేస్తూ నేను కొన్నాళ్ళు అయ్యేటప్పటికి ఇతను చేయగలడా అని ఒక అనుమానం కూడా వచ్చింది నాకు. ఎందుకంటే రైటర్స్ బద్దకస్తులు ఆయనకి నచ్చినంతగా ఆనాటి వాన చినుకులు మిగిలిన వాళ్ళకి నచ్చకపోవచ్చు కదా. సరే మొత్తానికి ఇది ఫలించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఈ కథ నేను రాయటం గురించి చెప్పడంలో విశేషం ఏంటంటే, కొద్దేళ్ల క్రితం కాళీపట్నం రామారావు గారు నాస్టాలజీ మీద కథలు ఎక్కువైపోయి, అంటే గత పునశ్చరణ అని అనుకోవచ్చు అనుకుంటాను, అవి రాయటం మానేయాలన్నాడు ఆయన. ఆయన చాలా పెద్దవారు అయినా కూడా నాకు ఎందుకు ఆ మాట నచ్చలా. గతం గురించి నాస్టాలజీ గురించి కథలు ఎందుకు వద్దన్నారు అని ఆలోచించాను. ఆలోచిస్తే గతం మెలంకలీగా ఉంటుంది, కొంచెం దిగులుగా ఉంటుంది, దాన్నే మనం పదే పదే గుర్తు చేసుకోవడం మంచిది కాదేమో అన్న ఉద్దేశంతో అన్నారేమో అనుకున్నాను. గతం ఎప్పుడు దిగులుగా ఉండాల్సిన అవసరం లేదు అని నాకు థాట్ అనిపించింది. ఆ థాట్కే కథారూపం. థ్యాంక్ యూ. ఫోన్ చేసి ఇట్లా కొంతమంది రైటర్స్ని ఎంపిక చేసుకుని ఆనాటి వాన చినుకులు అనే కథల సంపుటి తీసుకురావాలనుకుంటున్నానని చెప్పారు. అప్పటికే గురుగారు వంశీ గారి పుస్తకం ఒకటి ఆనాటి వాన చినుకులు వచ్చేసింది, ఆ కథలు చదివేస్తున్నాను. కానీ సత్యం గారు మనసులో పాతికేళ్ల పాటు ఒకే ఒక్క వాక్యం ఆనాటి వాన చినుకులు అనే ఒక వాక్యం ఆయన లోపల ఎలా ఉండిపోవడం అసలు ఆశ్చర్యం వేసింది. అంటే నిరుడు కురిసిన వాన అనే అక్కడ ఒక వాక్యం చదువుకుంటారు. వాన ఆనాటి వాన అంటే ప్రీవియస్, అంటే జ్ఞాపకం అనమాట. వర్షం కురిసినప్పుడు చెట్లల్లో పడే ఆకుల్లో చిక్కుకున్న వర్ష చినుకులు తర్వాత ఎప్పుడు ఒక చిన్న గాలికి రాలిపడతాయి, అవే జ్ఞాపకాలు. అలా ఒక అనుకుని నేను ఒక కథ రాయడం జరిగింది. కాకపోతే నేను రాసిన ఒక ప్రేమ కథ రాశాను. ప్రేమలో విషాదం ఉంటుంది, నిరీక్షణ అన్నీ ఉంటుంది. రాసి పంపిస్తే సత్యం గారు బాగుంది అది తీసుకుంటానని చెప్పారు. మన నా పేరు 2 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాను. అందులో ఎవరెవరు రాశారు కూడా కథ అయితే నాకు తెలియదు, నేను ఒక్కనే నాకు మాత్రం తెలుసు కదా. చూస్తే ఎవరికీ తెలియదు, 24 మందిలో మహామహులు ఉన్నారు. అంటే నేను వాళ్ళ కథలు వాళ్ళ రచనలు చదువుతూ నేను రచయితనైన గొప్ప వ్యక్తులు ఉన్నారు. వాళ్ళతో పాటు నా కథ కూడా ఈ బుక్లో ప్రింట్ అవ్వడం నా అదృష్టంగా భావిస్తూ అందరికీ నమస్కారం అండి. ఆనాటి వాన చినుకులు అది ఈనాటికి పుస్తక రూపంలో వచ్చాయి. థ్యాంక్ యూ సార్. నిజంగా ప్రత్యేకించి నేనైతే సార్ కోసమే రాసిన కథ ఇది. ఒక జ్ఞాపకాన్ని చాలా భద్రంగా పెట్టుకున్నాను. నిజంగా వానంటే అందరికీ సంతోషంగా అవ్వచ్చు, కానీ మాకు మాత్రం చాలా భయం. వాన ఎప్పుడూ సరి అయిన కాలంలో కొడతలేదు, వాన కొట్టాల్సిన టైంలో వానలు కొడతలేవు. వానకాలం వచ్చింది, వానలు రాలే, ఎండాకాలం పోయింది, ఎండలు పోలే. అందుకే వాన అంటేనే భయం మాకు. ఎందుకంటే కరెక్ట్ పంటల మీద పడుతుంది, లేకపోతే కోతల మీద పడుతుంది, లేకుంటే కళ్ళాల మీద పడుతుంది. అలాంటి ఒక భద్రమైనటువంటి ఒక భయంకరమైనటువంటి జ్ఞాపకాన్ని మదిలో పెట్టుకున్న తర్వాత దాన్ని కథగా రాయాలని అప్పుడు అనిపించింది సార్ ఫోన్ చేశాక. ఇట్స్ రియల్లీ గ్రేట్ హానర్ టు బి సార్ నన్ను సెలెక్ట్ చేసినందుకు, ఈ కథలో భాగం చేసినందుకు, పుస్తకంలో భాగం చేసినందుకు. ఇంత పెద్ద రచయితల కథల మధ్యలో నింపడం ఉన్నందుకు నాకు రియల్లీ అదృష్టం ఉండాలి. యాక్చువల్గా చాలా ఉదయాలు మీతో మార్నింగ్ వాక్లోను, చాలా సాయంత్రాలు మీ ఇంటి బాల్కనీలోనూ మాట్లాడు ఆనాటి వంచిన అంత అద్భుతం అపురూపం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్మిట్ చేయడమే కారణం, మరి నన్ను చివరి పెట్టలేక పాపం ఆయన నన్ను ముందు చేర్చి ఆయన వెనుక పడ్డారు. ఈ కథ రాయడానికి ముందే మేము ఒక 3-4 ఏళ్ల క్రితం సత్యం గారి ఇంటి దగ్గరగా ఇల్లు తీసుకున్నామని సడన్గా కనిపెట్టాము. అంతకుముందు నుంచి ఎప్పుడో 7 ఏళ్ల నుంచి ఉన్నాము, కానీ విషయం తెలిసింది 4 ఏళ్ల క్రితమే. ఏదో మీటింగ్లో ఫ్రెండ్స్ అక్కడి నుంచి డ్రాప్ చేయడానికి వచ్చి ఆ తర్వాత మా ఇల్లు ఇక్కడేనా అనుకుని ఆయనతో ఈ 4 ఏళ్లలో చాలా గొప్ప ప్రయాణం మాది. నాకు ఒక బాబు ఉన్నాడు, వాడికి ఆటిజం ఉంది. ఆయన మొదట్లో అడిగేవారనమాట, నేను ఫ్రెండ్షిప్ చేయొచ్చా మీ అబ్బాయితో, మాట్లాడొచ్చా, నేను మాట్లాడితే రెస్పాండ్ అవుతాడా, తనకి మాట్లాడడం వచ్చా అని చాలా ఇన్నోసెంట్ క్వశ్చన్స్ అన్ని. నాకు మొదట్లో కొంచెం అర్థమైంది కదా, ఎందుకు ఇంత స్పష్టంగా అడుగుతున్నారు, నీకు కొంచెం ఫీల్ అవుతానేమో అని కూడా ఆలోచించట్లేదు, ఏంటి మీ అబ్బాయికి మాట్లాడడం వచ్చా అని మాట్లాడుతారు ఏంటని
చాలా జెన్యున్గా క్వశ్చన్స్ అడిగారు నాకు. ఐ వాంట్ టు మేక్ ఫ్రెండ్స్ విత్ యువర్ సన్ అని చెప్పారు. ఎఫర్ట్ఫుల్గా స్ట్రాటజిక్గా ప్రతిరోజు వచ్చి పలకరించి వాడికి ఇష్టమైనవి ఏంటో తెలుసుకుని స్కెచ్ పెన్లు ఇష్టమా, అంటే మా బాబుకు ఉండే టేస్ట్లు అన్నీ వేరే ఉంటాయి, మీ డైరీ మిల్క్ అవన్నీ ఇస్తే పట్టించుకోండి, స్కెచ్ పెన్లు కావాలి, రంగుల రంగుల క్రేయన్స్ కావాలి, ప్రశాంతికి తెలుసు, ఇలాంటి ఇంట్రెస్ట్లు అన్నీ ఉన్నాయి. సో ఒక ఒక అనుబంధం మా ఇద్దరి మధ్య చాలా బిల్డ్ అయింది. అదే కాకుండా ఏమైందంటే ఆ టైంలోంచి ఆయన చెప్తూ వచ్చారు ఆనాటి వాన చినుకుల గురించి వింటూ ఉండే కానీ పేర్లన్నీ చెప్పాడు అమ్మో పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు అనుకునే కానీ ఏం మాట్లాడలేదు, ఉన్నట్టుండి నువ్వు కూడా రాస్తావా అని అడిగారు. ఆయన అడగడానికి అంత సంకోచం ఇచ్చిన దానికి కారణం ఏంటో నాకు అప్పటికి అర్థమైంది. ఏంటంటే నా బద్ధకం మాత్రమే అనే తెలిసి పిలుస్తుందో లేదా అని డౌట్ వచ్చి ఉంటుంది. తర్వాత అంత పెద్దవాళ్ళ మధ్య నా పేరు ఉంటుంది అనేది కాదు నా కారణం, ఆయన మీద నాకున్న ప్రేమ, ఆయనతో ఎప్పటికీ నేను ఒక బైండింగ్, నాకంటూ ఒక బైండింగ్ ఉండేది. ఈ డాక్యుమెంట్ రూపంలో బయటకు వస్తుందంటే నాకు ఈ అవకాశాన్ని పోగొట్టుకోకూడదని చాలా గట్టిగా అనుకున్నాను. చాలా విపరీతమైన ప్రెషర్ మధ్యలో ఈ కథని కంప్లీట్ చేసి వచ్చాను అన్నమాట. ఈ కథ నేపథ్యం కూడా ఇంచుమించుగా చాలామంది నాతో రిలేట్ చేసుకుని ఉండొచ్చు, అంటే చదువు మీద, ఆ మదర్కిను పిల్లాడికి మధ్యలో జరిగే స్ట్రగుల్ మీద, బయట పిల్లల పెర్ఫార్మెన్స్ మీద జరిగే జడ్జ్మెంట్ గురించి ఇలాంటివన్నీ ఉన్నాయి అని నాటకీయంగా అన్ని కుదిరిని కానీ ఏదో నా కథను తీసుకొచ్చి అక్కడ పెడతాననేది కాదు. డెఫినెట్లీ ఎక్కడో అక్కడక్కడ కొన్ని ఆ పోలికలు కనిపించవచ్చేమో, కనిపించకుండా ఉండవు, కానీ పూర్తిగా అదే కథ కాదు. థ్యాంక్ యూ. నాకు ఏదైనా నాలుగు వాక్యాలు రాయాలంటే 40 పేజీల కథ తయారవుతుంది. ఇక ఆనాటి వాన చినుకులు టైటిల్ చూసిన దగ్గర నుంచి, ఇక్కడికి నేను వచ్చిన దగ్గర నుంచి ఏదో చిన్న ఆలోచన వస్తుంది. ఆనాటి వాన చినుకుల్లో షాడో ఉంటే ఎట్లా ఉంటుంది నా ఆలోచనలన్నీ అర్థం. ఒక 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 సాహిత్యాభిమాని చదువరి ఈ వయసులో ఇంత ప్రయాణం చేసి వచ్చాక ఒక చిన్న వాక్యానికి స్పందించి ఆ కథని సస్టైన్ చేసుకుని దాన్ని పుస్తక రూపంలో తేవడానికి ప్రయత్నించి డబ్బు పెట్టి 24 మంది రచయితల్ని సంప్రదించి ఇంత ప్రయత్నం చేసినందుకు మనందరం వేము సత్యనారాయణ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు చెప్పాలి. ఒక టైటిల్ని థీమ్గా తీసుకొని కథలు రాయడం అనేది ఇప్పుడే జరిగిందేమో అనుకుంటున్నాను. ఆనాటి వాన చినుకులు అనే థీమ్ని తీసుకొని ఆయన చెప్పిన సబ్జెక్ట్ని ఈ పుస్తకంలో 4 తీసుకున్నారు, కానీ దాని సారాన్ని ఆత్మని తీసుకొని మిగిలిన 20 కథ రాయడం నాకు నచ్చింది. ఇప్పుడు నన్ను కథకుడుగా పిలిచింది అపర్ణతో. నేను యాక్చువల్గా ఈ కథని మొదటి కథగా వేయాల్సింది ఈ సంచికలో. అయితే ముందు మాట రాసిన కారణంగా మొదటగా వేయటం ధర్మం కాదని చివరికి తీసుకెళ్ళాను. నాకు పుట్టిన ఆలోచన ఆనాటి వాంచినకు దీక్ష మీద ఎందుకు ఉన్నది అన్నదాన్ని నా పరంగా కొంచెం అన్వేషణగా ముందుకెళ్ళిన ప్రత్యేకమైన కథగా రాశాను, చదివాక మీకు తెలుస్తుంది. వేరే ఇంకో కథ అనుకున్నాను కానీ ఈ కథ ఇప్పుడు రాక దీంట్లో రాకపోతే ఇంకా వేరే వచ్చే అవకాశం లేదని దీన్ని సెలెక్ట్ చేసుకుని ప్రోత్సహించాను. బాగానే వచ్చింది.